హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్తన్న వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీలో ఎన్నికల ఫలితాలు రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రమాణ స్వీకారానికి వైజాగ్లో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే తనకు ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా దాని దగ్గరికి వచ్చేసాయి, అవన్నీ తనకు ఫేవర్గా ఉన్నాయి, అందుకే ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు రావడం చూస్తున్నాం సార్. అసలు ఇందులో నిజమేంత సార్? యాక్చువల్గా వైజాగ్లో బొత్స ఆధ్వర్యం, బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ని సెలెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్, ట్రైన్స్ అన్నీ బుక్ అయిపోయినాయంటారు. అట్లాగే అక్కడ ఉన్న హోటల్స్, విల్లాస్, ఫామ్ హౌసెస్ అన్నీ కూడా 8th 9th ఈ 2 రోజులు బుక్ చేసుకున్నారు, ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయని చెప్తున్నారు. సో ఎందుకు ఈ హడావిడి అక్కడ వైజాగ్లో జరుగుతుంది? మొన్న జవహర్ రెడ్డి కూడా 2 రోజులు అక్కడ ఉండిలో వచ్చాడు. తెలుగుదేశం మీడియా కూడా జవహర్ రెడ్డి ఏర్పాట్లు చూడడానికి వెళ్ళాడని కూడా రాశారు. సో ఎందుకు ఇంతగా వైజాగ్ మీద వీళ్ళు ఆల్రెడీ జగన్ గెలిచిపోయినట్టుగా వైసీపీ బిహేవ్ చేస్తుంది, ఎందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు? అట్లాగే శివకాశిలో కూడా పెద్ద ఎత్తున టపాసులు, ఇవి బాణసంచ బుక్ చేశారని చెప్తున్నారు. అట్లాగే డీజేలు, తర్వాత రకరకాల డ్యాన్స్ ట్రూపులు వీటన్నిటిని కూడా వైజాగ్కి బుక్ చేశారని చెప్తున్నారు. మరోవైపు తెలుగుదేశంలో ఈ హడావిడి పెద్దగా కనబడలేదు. చంద్రబాబు సైలెంట్గా ఉన్నాడు, లోకేష్ సైలెంట్గా ఉన్నాడు. మనకు 2019లో చూస్తే చంద్రబాబు మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం, 150 సీట్లు తగ్గవు, ఇలాగో ప్రకటనలు మనకు ఫ్రంట్ పేజీలో కనిపిస్తాయి. ఇప్పుడు కానీ మనం పాత పేపర్లు చూస్తే ఈసారి ఆయన ఏ రకమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈరోజు రాసిన ఆంధ్రజ్యోతిలో, రాధాకృష్ణ కొత్త పలుకులో కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పే వాళ్ళంతా తిడుతూ రాశాడు. ముఖ్యంగా యూట్యూబర్స్ని, మనలాంటి యూట్యూబర్స్ని అంతా కూడా ఆయన తిట్టాడు. అంటే తెలుగుదేశం గెలుస్తుందంటే ఆయనకు బాగానే ఉంటుంది, వైసీపీ గెలుస్తుందంటే ఎట్లా ఎట్లా ముందు చెప్తారు మీరని. సో నిజానికి తెలుగుదేశం వాళ్ళు మేము గెలుస్తామని చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు మేము గెలుస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే జగన్ ఏమో 2 రోజే వచ్చి 151 వచ్చాయి లాస్ట్లో, దాన్ని బ్రేక్ చేయబోతున్నాం, ఈసారి దేశం మొత్తం మన వైపు చూస్తుందని చెప్పేసి పోయాడు. సో మామూలుగా జగన్ ఇట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడు, ఎందుకు ఇంత ఇది చెప్పాడంటే ఒక ఇది వినిపిస్తుంది. అదేంటంటే ఆల్రెడీ ఎన్నికల జరగక ముందే 2-3 ఎగ్జిట్ పోల్స్ని కండక్ట్ చేసి టీమ్స్తో జగన్ మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డబ్బులు అవన్నీ ఇచ్చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఎగ్జిట్ పోల్స్కి రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి ఎన్నికలు అవ్వగానే మరుసటి రోజు ఇమీడియట్గా రిజల్ట్స్ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ చేసేసారు, చేసేసి జగన్కి అందించారు. మామూలుగా మనకు కానీ చూస్తే జగన్ కడప పులివెందులకి వెళ్ళి అక్కడ నుంచి వచ్చినప్పుడు 4 గంటలు మిస్సింగ్ అని తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున రాసింది, ఆ 4 గంటలు జగన్ ఏమయ్యాడని. యాక్చువల్గా ఆ 4 గంటలు ఎగ్జిట్ పోల్ బ్యాచ్తో టచ్లో ఉన్నాడు అతను. సో మొత్తం ఎవ్రీ 175కి సంబంధించిన ఎవ్రీ నియోజకవర్గాన్ని దానికి సంబంధించిన మొత్తం దాదాపు 4 ఎగ్జిట్ పోల్స్ అతను చేతికి వచ్చాయని చెప్తున్నాడు. వాటిని అంతా అతను కూలంకషంగా పరిశీలించి వీటి విశ్వసనీయత అంతా, క్రెడిబిలిటీ అంతా, దేని మీద మనం డిపెండ్ అవ్వాలి, ఏ వర్గాలు మనకు ఓట్లేశారు, ఏ వర్గాలు వేయలేదు, ఇవన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాతే తను వచ్చి ప్రకటన చేసి వెళ్ళాడు అని చెప్తున్నారు. అందుకనే తను కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి వైజాగ్లో ఏర్పాట్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, అందుకనే వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చేసుకుంటున్నారు. అయితే మరి ఈ విషయం చంద్రబాబుకి, ఇప్పుడు జగన్కి ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు చంద్రబాబు అనుభవం, జగన్ అనుభవం అంతా జగన్ వయసు ఉండకపోవచ్చు కదా, ఆయనే అంటుంటాడు చంద్రబాబు నా అనుభవం అంతా నీకు వయసు లేదు. సో 45 ఏళ్ళు అనుభవం ఉన్న ఆయన చేయడా, ఆయన కూడా చేశాడని చెప్తున్నాడు. ఆయన దగ్గర కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, కాకపోతే ఏంటంటే ఆయనకు అనుకూలంగా లేవు కాబట్టి తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా మాట్లాడలే. ఈవెన్ పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, సడి చొప్పడే లేదు అసలు. సో క్లియర్గా ఏంటంటే చంద్రబాబు కూడా ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా లేవు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. అయితే అట్ ద సేమ్ టైం కంప్లీట్గా ఎగ్జిట్ పోల్స్ నమ్మలేము. లాస్ట్ మనకి చూసాము 2022లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి కానీ రాలేదు. ఇక్కడ తెలంగాణలో కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్
మళ్ళీ కేసీఆర్ వస్తారని చెప్పారు, కానీ రాలేదు. అలాగా చాలా చోట్ల ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యే అవకాశాలు అనుకుంటున్నాయి. అందుకని చంద్రబాబు కూడా ఏమంటే ఎగ్జిట్ పోల్స్ తప్పవి కూడా అవ్వచ్చు, కాబట్టి మనం సైలెంట్గా ఉన్నాము, పాజిటివ్గా వద్దు నెగిటివ్ వద్దు, సైలెంట్గా ఉండి మన పని మనం చేసుకుంటాము, కౌంటింగ్ అప్పుడు జాగ్రత్తగా చూసుకున్నాము అని వాళ్ళు ప్రధానంగా సిఎస్ని దించే దాని మీద చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారు. ఈరోజు కూడా ఈవన్ రాధాకృష్ణ కూడా ఏం రాశాడంటే, లాస్ట్ ఎన్నికలప్పుడు చంద్రబాబు ప్రకటించాడు, అయితే ఈసారి ప్రకటించలేదు, కానీ ఆయన మనం అధికారంలోకి వచ్చే ఏమి చేయాలి, ఎలా చేయాలి, తర్వాత పేషీలకి ఎవరెవరిని తీసుకోవాలి, దీని మీద ఆయన కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసిందని రాశాడు. అంటే అర్థమేమి, చంద్రబాబు గెలుస్తాడని ఆయన కాన్ఫిడెన్స్ లేకపోతే ఆయన వచ్చి నాకు పేషీలు ఎవరు ఉన్నారని ఎందుకు ఆలోచిస్తాడు? సో క్లియర్గా రాధాకృష్ణ తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పడం కోసం ఆ నాలుగు లైన్లు అలాగా రాశాడు. మిగతా వైసీపీ వస్తుందని ప్రెడిక్ట్ చేసిన వాళ్ళంతా తిట్టాడు మొత్తం ఆ వ్యాసంలో. చివరిలో చంద్రబాబు వస్తాడని ఆయన చెప్పకనే చెప్పాడనమాట. సో అంటే ప్రిడిక్షన్ మా వైపు చేయండి కానీ అవతల వైపు చేయొద్దు అనేది దాని సారాంశం. సో ఏదేమైనా మొన్నటి వరకు కూడా ఒక మాట వినిపించేది, అదేంటంటే పెద్ద ఎత్తున తెలుగుదేశం వాళ్ళు బెట్టింగ్లు చేస్తున్నారని. కానీ నిజానికి కోట్లల్లో బెట్టింగ్లు వైసీపీ వాళ్ళే చేస్తున్నారు, కానీ వాళ్ళకి రెడీగా లేరు ప్రత్యర్థులు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, బెట్టింగ్ రాయల్ కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కోసం లక్షలు పే చేసి ఆ రిజల్ట్స్ తెప్పించుకుంటున్నారని చెప్తున్నారు. అందుకని లేకపోతే ఎగ్జిట్ పోల్స్ చేస్తే వాళ్ళకి వాళ్ళు ఖర్చు పెడతారు కదా. మొన్న ఒక అతను నాకు చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఎగ్జిట్ పోల్స్ ఒక టీం చేశారు, 3.5 కోట్లు ఖర్చు పెట్టి చేశారని చెప్పారు. మరి 3.5 కోట్లు వాళ్ళకి ఎలా రికవర్ అవుతుంది? సో ఇట్లా జగన్కో చంద్రబాబుకో వాళ్ళు అమ్మాలి ముందుగా, తర్వాత బెట్టింగ్ రాయళ్ళకి అమ్మాలి. సో ఆ కార్యక్రమం జరిగిందని చెప్తున్నారు. అందుకని జగన్ కాన్ఫిడెంట్గా ఎవరిని మన ప్రశాంత్ కిషోర్ని కూడా ఛాలెంజ్ చేసి ఈ మాట చెప్పాడని చెప్తున్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ ఏమో రివర్స్లో మొన్న కూడా 50 సీట్లు కూడా రావు జగన్కి అని చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఏది కూడా కాంక్రీట్గా మనకి తెలీదు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ అయితే 1 జూన్కి మనకి ఈవినింగ్కి తెలిసిపోతుంది, జగన్కి అనుకూలంగా ఉన్నాయి అన్న వార్త వస్తుంది కాబట్టి. జగన్కి అది ముందు తెలుసు కాబట్టి తను అనౌన్స్ చేసేసి కూల్గా వెళ్ళిపోయాడు. అందుకని ఎక్కడ మళ్ళీ తను కూడా చప్పుడు చేయకుండా సైలెంట్గా గైడ్ చేస్తూ ఉన్నాడు. ఒక పక్క జవహర్ రెడ్డిని, ఇంకొక పక్క వాళ్ళ టీమ్స్ని అంతా కూడా గైడ్ చేసి కౌంటింగ్ అప్పుడు ఎలా ఉండాలి ఏంటనేది చూస్తున్నాడు. అయితే జవహర్ రెడ్డిని మార్చే కార్యక్రమంలో వీళ్ళు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. అందుకనే జవహర్ రెడ్డి మీద ఆరోపణలు మొదలుపెట్టారు, ల్యాండ్ ఆరోపణలు. అప్పుడేమో జవహర్ రెడ్డి వైజాగ్ వెళ్ళడానికి ఆయన ఈ ఏర్పాట్ల కోసమే వెళ్ళాడేనేమో ఆంధ్రజ్యోతి రాసింది. అదే ఆంధ్రజ్యోతి ఈరోజు జవహర్ రెడ్డి భూముల కుంభకోణం తన కొడుకు కోసం వెళ్ళాడు అని వాళ్ళు రాశారు. జవహర్ రెడ్డి అయితే నేను దీన్ని నిరూపించాలి, మీరు నిరూపించకపోతే నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను, నా కొడుకు అక్కడికి గత 3 ఏళ్లలో ఎప్పుడు వెళ్ళలేదు, సో నేను వెళ్ళింది ఒక ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళాను, ఎలాగో వెళ్ళాను కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఒకసారి సమీక్షించి వచ్చాను అనేది అతను స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కానీ వీళ్ళు ప్లాన్డ్గా చేస్తున్నారు, అంటే ముందు జనసేన అతను మూర్తి అని అతను ఆరోపణలు చేయడం, తర్వాత వరలరామయ్య స్టార్టు, తర్వాత దేవినేని ఉమ్మయ్య స్టార్టు, తర్వాత ఈనాడు జ్యోతి స్టార్టు, ఇట్లా ఒక ప్లాన్డ్గా చేయడం. దీని మీద రేపు చంద్రబాబు రేపో ఈరోజు నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్కి ఇవన్నీ మీడియాలో వచ్చినంత చూపించి ఇది చూడండి ఆయన్ని మార్చండి అని చెప్తారు. అంటే కౌంటింగ్ లోపల జవహర్ రెడ్డిని మార్చాలనేది వాళ్ళకున్న అండర్స్టాండింగ్. మారిస్తే తమ అనుకూలమైన వాళ్ళని తెచ్చుకుంటే కౌంటింగ్కి తమకు అనుకూలమైన ఆఫీసర్లు వాళ్ళందరూ తమ కంట్రోల్లో ఉంటారని. ఎందుకంటే తెలుగుదేశంలో పెద్ద ఎత్తున భయాందోళన కూడా క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడే మనకు అర్థమవుతుంది. అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఫలితాలు లేవని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టే ఈ భయాందోళన తెలుగుదేశం కేడర్లు కూడా నాయకులు కూడా భయాందోళన స్టార్ట్ అయ్యి అంటే కౌంటింగ్ దగ్గర ఏదో జరిగిపోతుందని. కౌంటింగ్ దగ్గర ఎందుకు జరుగుతుంది? ఆల్రెడీ కేంద్ర బలగాలు ఉన్నాయి పెద్ద ఎత్తున, అది ఎన్నికల పర్యవేక్షణ కూడా ఈసారి కొంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎట్లాగూ వీళ్ళ క్యాండిడేట్స్ ఉంటారు, అభ్యర్థులు ఉంటారు,
వీళ్ళ కార్యకర్తలు ఉంటారు, అందరి దీంట్లోనే జరుగుతుంది. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారంటే రేపు పొద్దున్న రెడీగా ఒక నెరేటివ్ ఉంచుకోబోతున్నారు.